ఈ మంగళగిరి నియోజకవర్గం అంటే ఒక చారిత్రాత్మకమైన విజయం ఇవాళ లోకేష్ విజయం కూడా. గతంలో ఎప్పుడు కూడా మంగళగిరి చరిత్రలో ఇటువంటి నాయకుడిని చూశారు. ఈ 5 సంవత్సరాలు కూడా పోరాడి మన ఆడవాళ్ళ మనసును దోచుకున్నారు ఆయన. నిస్సందేహం గెలుస్తారు, దాని గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదు. మంగళగిరిలో లోకేష్ గారు గెలవటానికి కారణాలు ఒకటి కాదండి చెప్పడానికి, అనేకం ఉన్నాయి. చరిత్రలో మొట్టమొదటిసారి సొంతగా చేసిన వ్యక్తి నారా లోకేష్ అన్నగా పేరు మంగళగిరిలో గుర్తుండిపోతుంది. మంగళగిరి నారా లోకేష్ గారు 50,000 పైసలు మెజార్టీతో గెలవబోతున్నారు. ఒక ఎంఎస్ కోడీశ్వర గారు తర్వాత లోకేష్ ఒక్కడే బాగా చేసినాడు. మేడం, ఏంటి మేడం, మంగళగిరిలో ఎలా ఉంది? రేపు రాబోయే ఎన్నికలకు సంబంధించి ఏం చెప్తారు? గెలుపోటములకు సంబంధించినటువంటి వాటిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు గత ఓడిపోయినా కూడా 4.5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నియోజకవర్గంలో తనదైన శైలిలో మంగళగిరి కుటుంబం నియోజకవర్గం అంతా నా కుటుంబం, నేను కుటుంబ సభ్యుడని ఇక్కడే ఉండవల్ల నివాసంలో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఏది కష్టం వచ్చినా కూడా ఒక అన్నలా తమ్ముళ్ళ కొడుకులాగా ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటూ వాళ్ళ కష్ట నష్టాలను కూడా ఫోన్ల ద్వారా కానివ్వండి, డైరెక్ట్గా వెళ్ళి కానివ్వండి, ఇంటింటి ప్రచారాల్లో కూడా సమస్యలు తెలుసుకొని సమస్యలను సాల్వ్ చేసే నాయకుడు. గతంలో ఎప్పుడు కూడా మంగళగిరి చరిత్రలో ఇటువంటి నాయకుడిని చూసారగం. ఎందుకంటే ఎవరైనా సరే వచ్చారు ఎమ్మెల్యేగా మినిస్టర్లుగా చేస్తున్నా కూడా ఎవరు ఇంత లోతుగా ప్రతి కుటుంబంలోకి వెళ్ళి ఆర్థిక స్థితిగతులు కానీ వాళ్ళ బాగోగులు చూసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఓడిపోయినా కూడా ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా స్థాయిలో ఉన్నా కూడా నా మంగళగిరి అనే ప్రజలంతా కూడా నా వాళ్ళని మమేకమయ్యి ఈరోజు 4.5 సంవత్సరాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు, 28 సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ప్రతి ఇంటికి కూడా ఒక బిడ్డలాగా చేరువ అయినటువంటి వ్యక్తి ఈరోజు. ఈరోజు ప్రజలే నిన్న కూడా చూశారు నామినేషన్కు కూడా ప్రజలు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ సామాన్య వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా మేము మా బాబు గారిని గెలిపించుకుంటామనే నినాదంతో నామినేషన్ కూడా వేయటం జరిగింది. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తిగా నారా లోకేష్ బాబు గారు మంగళగిరి చరిత్రలో నిలిచిపోతారు. ఉదాహరణ ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్లస్ ప్రతి కుటుంబంలో కూడా ఆయన ఒక ఆర్థికంగా ఏదో ఒక డెవలప్మెంట్ అనేది చేస్తారనేది స్టూడెంట్ దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలివాళ్ళ వారికి కూడా ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కళ్ళ నోట్లో నారా లోకేష్ బాబు గారు నాంతా ఉన్నారంటే ఉదాహరణకు తీసుకుందాం. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఏ సహాయం కావాలన్నా కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ఇటు కుటుంబిషన్ ద్వారా మహిళలకి ఆర్థిక స్వావలంబన చేస్తూ ముసలివాళ్ళు ఎవరైనా చనిపోయినా కుటుంబాల్లో పెళ్ళిళ్ళు జరిగినా కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ప్రతి ఒక్క కుటుంబాల్లో కూడా ఆర్థికంగా కానివ్వండి అనేక రకాలుగా రాజధాని గ్రామాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని నమ్మించి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలకి ఈరోజు కూలీలు అందరూ కూడా రైతులు నడి రోడ్డున పడ్డా కూడా అక్కును చేర్చుకొని నేనున్నానని ఈరోజు ప్రభుత్వాన్ని ఎగనెస్ట్గా ప్రభుత్వం ఎంత చేస్తున్నా కూడా దానికి పెద్ద ఎత్తున 4.5 సంవత్సరాల్లో కూడా బాబు గారు నిలిచి మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కాపాడారు. ఇదే ఆయనకి రేపు రాబోయే రోజుల్లో విజయాన్ని కాంక్షిస్తూ ఉంటుంది, విజయాన్ని చేకూరుతుంది. రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతో లోకేష్ బాబు గారు విజయకేతనం ఎగరవేస్తారని ఈ సందర్భంగా ముఖ్యంగా మహిళా ఓటర్లే ఆయనకు అత్యధిక మెజారిటీ తీసుకొస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రానికి అంతా కూడా అర్థమైందండి ఈరోజు ఎలా ఉంది పరిస్థితి రాష్ట్రంలో. మీరే చూసే గమనించే ఉంటారు ఒక ప్రపంచం లాగా టీడీపీ పార్టీ గెలవబోతోంది. ఈ రాష్ట్రంని అధోగతి పాల నుంచి రక్షించడానికి మాకు ఒక నారా చంద్రబాబు నాయుడు గారే ఒక దిక్సూచగా నిలబడ్డారు, దానికి సహాయంగా లోకేష్ బాబు గారు నిలబడ్డారు. ఈరోజు పార్టీలో అధికారంలో ఉన్న పార్టీ ఏమీ చేయలేకపోయినా కూడా అధికారంలో లేకపోయినా ఈరోజు ఈ మంగళగిరి నియోజకవర్గానికి నారా లోకేష్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అమోఘం, అద్భుతం. ఆడవాళ్ళకి ఎంతో చేయూతనిచ్చే కార్యక్రమాలు ఎన్నో చేశారు. 29 పథకాలను స్వచ్ఛందంగా ఆయన సొంత ఖర్చులతో మాకు ఎంతో ఆడవాళ్ళ అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళకి చేయూతనివ్వాలని చెప్పేసి ఒక సత్సంకల్పంతో ఆయన నిలబడి ఈ 5 సంవత్సరాలు కూడా పోరాడి
ఆడవాళ్ళ మనసులు దోచుకున్నారు ఆయన. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా ఏ ఏ పాత్రలు వహిస్తారో ఆ పాత్రల్ని వహించి ఆడవాళ్ళ మనసులు దోచుకున్నారు. ఈరోజు ఆయన గెలుస్తారు అత్యధిక మెజార్టీతో అన్నది మాకు రూఢి అయిపోయింది. అందుగురించి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఆయన విజయయాత్రలో ఉత్సాహంగా పాల్గొనడానికి. ఈరోజు ఆయన చేసిన సంక్షేమ పథకాలే ఆయన్ని గెలిపిస్తాయని మటుకు మేము గండాపదంగా చెప్పగలము. వైసీపీ పార్టీకి చివరి గీతం పాడడానికి అవకాశం వచ్చింది. ఎన్ని డ్రామాలు, ఎన్ని కోడికత్తి డ్రామాలు, ఎన్ని గులకరాయి డ్రామాలు, ఎన్ని హత్యా రాజకీయాలు చేసినా కూడా ఈసారి వైసీపీ గెలవదు అని మట్టుకు పక్కగా రూఢి అయిపోయింది. ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. అందులో మహిళలకి బాగా అర్థమైంది. ఇంట్లో కూర్చొని ఉన్నారు, వీళ్ళకి ఏం తెలియదని అనుకున్నారేమో. ఈరోజు మిమ్మల్ని ఎదుర్కోవడానికి మేమందరం కూడా కంకణం కట్టుకొని ఉన్నామని వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, ఇక్కడ వాళ్ళ రామకృష్ణారెడ్డికి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నారా లోకేష్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి జనసేన మరి బీజేపీ, తెలుగుదేశం మూడు కలిపి కంకణం కట్టుకున్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రెండుసార్లుగా గెలిపించినా ఏమీ చేయలేదు. శ్మశానానికి గోతులు దవ్వించడం, జంగిల్ క్లియరెన్స్ తప్పించి ఆయన చేసింది ఏమి లేదు. ఒకసారి అయితే ఆయన అయితే కనబట్టలేదని చెప్పి వెతుక్కున్నాము. కేవలం డమ్మీ క్యాండిడేట్గా మాత్రమే మురుడు లావణ్యాన్ని నిలబెట్టడం జరిగింది. ఎందుకంటే ఓడించే ప్రయత్నంలో ఒక వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది కదా, వాళ్ళు గెలుస్తారని. ఒకవేళ గెలిస్తే ఆడదాని చేతిలో ఓడిపోయారా అని అనటానికి వాళ్ళు కేవలం ఒక డమ్మీ క్యాండిడేట్ అనేది మురుగుడు లావణ్యాన్ని పెట్టారు. మురుగుడు హనుమంతరావుని పెట్టచ్చు కదా, కాండ్ర కమలాన్ని పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేకపోయారు? గంజి చిరంజీవిని పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేకపోయారు? మరి హ్యాట్రిక్ హ్యాట్రిక్ అన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని నిలబెట్టచ్చు కదా, అంత దమ్ము ధైర్యం లేదు, ఓడిపోతారని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి డమ్మీ క్యాండిడేట్ పెట్టారని తెలియజేస్తాం. అసలు వాళ్ళకి 170 సీట్లు వస్తాయని చెప్పి వైనాడు 175 అంటున్నారు, అసలు జీరో వస్తాయేమో కూడా మేము అనుకుంటున్నాము. ఎక్కడా కూడా రాష్ట్రంలో ఇంత అవినీతి ఉన్నట్టు సీఎం అనేది ఎక్కడా చూడలేదు, భారతదేశం చరిత్రలోనే చూడలేదండి. అటువంటి సీఎం పబ్లిక్ గా గూండాగా బిహేవ్ చేస్తూ, మరి ఎన్ని నెలలు, 14 నెలలు జైల్లో ఉన్నటువంటి, 5 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి ఖైదీ అయినటువంటి ఈ సీఎం ని ఎలా ప్రజలు రాజశేఖర రెడ్డి బిడ్డ అన్న ఒక జాలితో వేసి ఒక అవకాశం ఇద్దామని చెప్పి చూసా తప్పించి, అతను అర్హుడు కాదు, అతను పక్క బిజినెస్ మ్యాన్, ట్రిపుల్ఎక్స్ సోపు ఇంటింటికి అమ్మినట్టుగా వాలంటీర్లు పెట్టి ఇంటింటికి కూడా పంపించి, మరి నాకు ఓటేయించండి, మీరు ఇంత లబ్ధి పొందారు కదా, 180,000 రూపాయలు మీ ఇంటికి వచ్చాయి కదా, పింఛన్ వచ్చింది కదా, అమ్మఒడి తీసుకున్నారు కదా అని చెప్పేసి వాలంటీర్ల చేత ఓట్లు అడుక్కుంటున్నాడు. దీనికోసం ఆయన చాలా ప్లాన్డ్గా ఈ 2024 ఎలక్షన్ కోసం ఆయన 2019 నుంచే ప్లాన్ చేసుకున్నారు, ఓటు బ్యాంక్ తయారు చేసుకున్నారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఈయన మాత్రం ఎవరు డబ్బులు తీసుకున్నా ఎవరు కూడా ఓటేసే పరిస్థితి లేరు. దానికి కూడా కారణాలు చాలా ఖచ్చితంగా ఉన్నాయండి. ఎవరికి పనులు లేవు, ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది, కన్స్ట్రక్షన్ పడిపోయింది, ఒక వ్యాపారం లేదు, ఏమి చేయనివ్వట్లేదు, ఆస్తులు కూడా దోచుకుంటున్నారు. ఏంటి గంజాయి ఎటువంటి విశాఖపట్నం, ఎటువంటి తూర్పుగోదావరి జిల్లాని కోనసీమని ఎట్లా అల్లల్లాడించారో, ఎలాగా మారణకాండ చేశారో అందరూ చూశారు. ఆ విశాఖపట్నంలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా ఒక జీవో తీసుకొచ్చేసి అక్కడికి వెళ్ళకూడదని రూల్ అవుట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార సభలోనే చీటి చించేయడం జరిగింది ఆ జీవో కాపీ. మరి వాళ్ళని అక్కడ నుంచి పంపించడానికి గల కారణం ఎత్తుగడ ఏంటో మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, మాకు తెలుసు కొంత. నేనైతే ఏమనుకుంటున్నానంటే నాకున్న అవగాహన బట్టి మత్స్యకారులందరినీ అక్కడ పంపించేస్తే మరి సముద్రయానం ద్వారా ఏమేమి తరలించాలనుకుంటున్నారో, ఏమేమి స్మగ్లింగ్ చేయాలనుకుంటున్నారో మాకైతే ఒక డౌట్ అనుమానంగా ఉంది అని మేము తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో రాకూడదు కాబట్టి ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారిని మంగళగిరి నియోజకవర్గంలో గెలిపించాలని అఖండ మెజారిటీతో ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఇంకా 20 రోజుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తండ్రి గారు ఇంతవరకు ఈ కుప్పంలో ఆయన చేతుల మీదుగా నామినేషన్ వేయలే, అదొక సెంటిమెంట్గా మాట్లాడుకొని గతంలో కూడా అలా సెంటిమెంట్ లేకుండా లోకేష్ గారు నామినేషన్ వేయడం వల్ల ఈసారి సెంటిమెంట్ వర్కౌట్ అయితేలే అన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు, ఇక్కడ ఉన్న ప్రజానాయకులు, ప్రజలు, కార్యకర్తల మీద నమ్మకంతో నేనున్నా లేకపోయినా నా నియోజకవర్గాన్ని నా కార్యకర్తలు, స్థానిక నాయకులు ముందుండి నడిపిస్తారన్న నమ్మకంతో లోకేష్ గారు అన్ని వర్గాల వారిని తీసుకుని ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. దీనికి రాతాంతం చేసి భయపడి నామినేషన్ వేయలేదు, పద్మశాలీలు మోసం చేయడానికి ఇక్కడ నామినేషన్ వేయలేదు, పద్మశాలీలు తిరగబడతారని చెప్పి ఇక్కడ నామినేషన్ వేయకుండా తప్పించుకున్నాడు, ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వైసీపీ వాళ్ళు మాట్లాడారు, అది వాస్తవం కాదు.
ఇది ఏంటంటే ఎన్నికల మూమెంట్ కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడుతుంటారు. లోకేష్ గారు ఒక సెంటిమెంట్ విధానంలో ఉద్దేశించి ఆ నామినేషన్ చేశారు తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. అంటే ఇప్పుడు నియోజకవర్గంలో అంతా ఫ్రీగా అంటే ఎవరైనా నామినేషన్ అనేది వాళ్ళే వేయాలి, అంగరంగ వైభవంగా మేళతాళాలు ర్యాలీలు ఊరేగింపులతో రావాలని కోరుకుంటారు. లోకేష్ గారు అంత సింపుల్గా నామినేషన్ వేయటం, ఇప్పుడు ఊరేగింపు జరిగింది, అంగరంగ వైభవంగా జరిగింది కనుక తప్పెట్లతో మేళతాళాలతో హారతులతో నిత్య పూజా సామాగ్రితో బ్రహ్మాండంగా ర్యాలీ జరిగింది. ఆ రోజు ఎండ కూడా 46 డిగ్రీలు ఉంది. ఆ 46 డిగ్రీలు ఎండను కూడా లెక్క చేయకుండా స్త్రీలు, మహిళలు, పిల్లలు, పెద్దలు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు లోకేష్ లేని లోటును కార్యకర్తల రూపాన మేము చూపించారు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు. దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒకసారి ఎట్లా మరి ఎలా ఉండబోతుంది ఈసారి మెజార్టీ? ఎందుకంటే ఒకవైపు లోకేష్ అనుభవజ్ఞుడిగా ఉన్నారు, ఒకసారి పోటీ చేసి మరోవైపు రాజకీయాలని ప్రెషర్ ఎలా ఉండేవారు, ఎట్లా ఉండబోతుంది? అసలు ఇక్కడ నియోజకవర్గంలో లోకేష్ గారి కన్నా ఆయనకు అనుభవం ఉన్న, 5 ఏళ్ళ నుంచి నియోజకవర్గాన్ని కాపాడుతున్న ఆయన గారికి మంగళగిరి ప్రజల మీద, కార్యకర్తల మీద, ముఖ్యంగా పద్మశాలీల సోదరి సోదరుల మీద ఆయనకి ఎక్కువ నమ్మకం ఉంది. ఆయన నమ్మకంతోనే నేను ఉన్నా లేకపోయినా కూడా ఇక్కడ నియోజకవర్గంలో నన్ను గెలిపించే బాధ్యత నా పద్మశాలి సోదరులది, మిగతా వర్గాల అందరిది కూడా వాళ్ళ వంతు కృషిగా వాళ్ళు చేస్తున్నారు. అందుకు ఉదాహరణ నామినేషన్కి నేను లేకుండా కూడా సక్సెస్ చేయటమే కారణం అని చెప్పి అనుకుంటున్నాను. ముగ్గురు అభ్యర్థుల్ని మార్చారు, ఎందుకు కారణం ఏమంటారు? వైసీపీ ఇప్పుడు గతంలో గంజి చిరంజీవి గారు ఇచ్చారు, మరి ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం వెళ్ళిందో ఏమో ఆయన్ని మార్చారు. అంతకుముందు మరి ఆర్కే గారు అన్నారు ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారు, కాంగ్రెస్లో వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు. ఈలోపు గంజి చిరంజీవి గారు ఏం చేశారంటే ఆర్కే గారి గురించి అది వ్యతిరేకంగా మాట్లాడారు. అది దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్లో రాగానే మా కాంగ్రెస్ వైసీపీలో రాగానే మళ్ళీ లో జగన్ గారి దగ్గరికి వెళ్ళి మరి రెండు గొప్ప వంశంలో కాకపోయినా సీనియర్ వంశాలు ఒక ఎమ్మెల్యే మంత్రిగా చేసిన కోడలు కూతురు కాబట్టి వీళ్ళ మధ్యన వాళ్ళ ఉంది కాబట్టి లావణ్య గారిని ఇస్తే నేను పనిచేస్తానని చెప్పి ఆర్కే గారు చెప్పడం, ఆమె ఆమె గారికి ఇవ్వటం, నేను ఎట్టయినా గెలిపించుకొస్తానని జగన్ మా జగన్ మీద జగన్ గారికి చెప్పడం. దీనికి అలా చెప్పడం కారణం ఏంటంటే గంజి చిరంజీవి గారికి సీటు రాకుండా ఉండటానికి కావాలని ఆర్కే గారు అలా చెప్పి లావణ్య గారికి సీటు ఇప్పించారు. అది ఎందుకు తగ్గిందంటే అది మంగళగిరి ప్రజలందరికీ తెలుసు. గతం 10 ఏళ్లలో హనుమంతరావు గారు చేశారు, 2.5 సంవత్సరాలు మంత్రి చేశారు. ఆ తర్వాత నాకు ఒక విషయం మటుకు గుర్తు వస్తుంది, దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన గారికి మంత్రిగా ఉన్నప్పుడు ఒక పనప్ప చెప్పారు. అంటే జనంలో అనుకోవటం, నేను చాలామంది అన్నారు ఈ మాట. ఆ పనప్ప చెబితే మళ్ళీ సరే చేస్తానని చెప్పి మళ్ళీ ఎన్నికలకి ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు ఆ పని చేయబోగా ఎవరికైతే పని చేయమన్నారో ఆ వ్యక్తి వెళ్ళి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మంగళగిరిలో కలిశారు. వెళ్ళి మిద్దె సెంటర్లో కార్యక్రమం జరుగుతుంటే కలిశారు. సార్ నమస్తే సార్, నా పని జరగలేదంటే అదేంటి నేను ఆల్రెడీ మునుగడ హనుమంతరావు గారికి చెప్పాను కదా, మరి నీ పని చేయబోవటం ఏందని చెప్పి మళ్ళీ ఆయన పిలిపించి అడగడం జరిగింది. అంటే ఆయన ఏదో సాధు జంతువు, ఒకళ్ళకి పని చేయుడు ఒకళ్ళకి గీడు చేయడు. ఏంటంటే గెలిచామంటే గెలిచాం, నించున్నామంటే నించున్నాం, అంతే తప్ప ఆయన వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అది మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. ఆయన వల్ల పెద్ద ఇదే ఇబ్బంది ఏం లేదు. అసలు లోకేష్ గారు పక్కా గెలుస్తారు, నిస్సందేహంగా గెలుస్తారు. దాని గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదు, విజయడానికి మోగిస్తారు. లోకేష్ గెలుపు గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, కేంద్ర స్థాయిలో కూడా డిసైడ్ అయిపోయింది, రాష్ట్ర స్థాయిలో కూడా డిసైడ్ అయిపోయింది, ఇంటెలిజెన్స్ కూడా అధికారికంగా చెప్పారు. దాని గురించి భయపడాల్సిన పని లేదు, లోకేష్ గారు తప్పకుండా ఇక్కడ విజయం సాధిస్తారు. మంగళగిరిలో లోకేష్ గారు గెలవటానికి కారణాలు ఒకటి కాదండి చెప్పడానికి, అనేకం ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నా కానీ మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వాన్ని నడిపింది మాత్రం నారా లోకేష్ గారు. ఎందుకు నడిపారు ఏంటి అనేది వివరించి చెబుతున్నా చూడండి. పేద ప్రజలకి స్వయం ఉపాధి కోసం మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చారు, వృక్షా తోలుకునే వాళ్ళకి వృక్షాలు ఇచ్చారు, బండ్ల మీద పండ్లు అమ్ముకునే వాళ్ళకి బళ్ళు ఇచ్చారు, సోడాలు అమ్ముకునే వాళ్ళకి సోడా బండి ఇచ్చారు, ఐస్ క్రీమ్ బండి వాళ్ళకి ఐస్ క్రీమ్ బండి ఇచ్చారు, తర్వాత టిఫిన్ బండి పెట్టుకునే వాళ్ళకి టిఫిన్ బండి ఇచ్చారు, ఒకటి కాదు అనేకం. తర్వాత ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, ఆర్థిక సహాయం చేశారు.
తర్వాత ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారంటే సంజీవని అని చెప్పని డైరెక్ట్గా హాస్పిటల్లో పెట్టారు. దాంట్లో మందులు ఫ్రీ ఇచ్చారు. బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి అసలు ఒకటి అని కాదండి, ఆఖరికి టెస్టులకు కూడా ఒక రూపాయి తీసుకోకుండా చేశారు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో. ఇన్ని చేసిన తర్వాత గవర్నమెంట్ నడుపుతుంది నారా లోకేష్ గారే అని నేను అందుకని నేను చెప్తున్నా. ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నా కానీ మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వాన్ని నడిపింది నారా లోకేష్ గారే. రోడ్లు ఏంటి, వర్షాలు పడ్డాయి, మేము నడవలేకపోతున్నామంటే 24 గంటల రోడ్డు ఉండేది అక్కడ. ఆ విధంగా చేశారు నారా లోకేష్ గారు. లేదు, ఈరోజు పంపులు రాలేదు, అయ్యా మేము ఇబ్బంది పడుతున్నామంటే కరెక్ట్గా 10 నిమిషాల్లో ఐ ట్యాంకులు ఉండేవి. ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈరోజు నారా లోకేష్ గారు గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్నే నారా లోకేష్ గారు నడిపారు మంగళగిరి నియోజకవర్గంలో. కాబట్టి 60-70 వేల మెజార్టీతో గెలుస్తున్నారు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో. 2019 ఎలక్షన్స్ తర్వాత ఆర్థికంగా ఈ రాష్ట్రం చితికిపోవటం, ప్రజాస్వామ్యం కూని అయ్యే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరగటం, దానివల్ల ప్రజలు పేదలు మరీ నిరుపేదలై ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి నారా లోకేష్ గారు వారి సొంత నిధులతో మరి స్త్రీ నిధి పెట్టి దాని ద్వారా కుట్టు మిషన్లు, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు పేదలకు వారు వృద్ధి ఆర్థిక అభివృద్ధి చెందటం కోసం వారికి టిఫిన్ బళ్ళు లాంటివి, తోపుడు బళ్ళు లాంటివి, ఇస్త్రీ బళ్ళు లాంటివి, కుట్టు మిషన్లు, ఎవరికైనా ఆర్థిక సహాయం, అలాంటి కార్యక్రమాలు మంగళగిరిలో చరిత్రలో మొట్టమొదటిసారి సొంతగా చేసిన వ్యక్తి నారా లోకేష్ అన్నగా పేరు మంగళగిరిలో గుర్తుండిపోతుంది. నారా లోకేష్ అన్న ఈరోజు కూడా ఎక్కడ కూడా తడబడకుండగా ఏ కార్యక్రమం అయినా నేనున్నానన్నా మీ మనిషినన్నా అన్నట్టుగా ప్రతి ఒక్కరిని కలుపుకుపోని మంగళగిరిలో సార్ నుంచి ఈరోజు మంగళగిరి ప్రతి వ్యక్తి అన్నా అనే స్థాయికి ఈరోజు నారా లోకేష్ గారు అంత మమేకం అయిపోయారు. మరి ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరగాలన్నా పిల్లలు వారు మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి గాడిలో పెట్టాలన్నా 2024 ఎన్నికలు ప్రజలకు చాలా అవసరంగా, ఈరోజు రాజకీయ నాయకులకు కాదు ప్రజలకు ఈ ఎన్నికలు అవసరం అనే విధంగా ఈరోజు ఎన్నికలు మారిని ఈ జగన్మోహన్ రెడ్డి పాలనను అంతం చేయడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. మైనారిటీల్ని మోసం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అండి. మీకు నేను ఉన్నాను, నేను విన్నాను అని నా ఏ రకంగా మోసం చేసా నేను చెప్తాను సార్, మీకు వివరంగా వివరిస్తాను. తన మేనిఫెస్టోలో ముస్లిం మైనారిటీలకు 50,000 ఇస్తున్న దుల్హన్ పథకానికి నేను వస్తే అన్నా 100,000 రూపాయలు ఇస్తానని నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 50,000 ఇచ్చే 50,000 కాదు, 100,000 ఇస్తానని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముస్లిం సోదరులు ఆర్థికంగా చితికిపోయారు, వారి కోసం ఇస్లామిక్ బ్యాంకు పెట్టి వడ్డీ లేని రుణాలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటాను, మాట తప్పను మడమ తిప్పనని చెప్పి నమ్మించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అది మోసం కాదా? ఇస్లామిక్ బ్యాంకు పెట్టారా? పెట్టలేదు కదా, మోసమే కదా. అలా ముస్లిం మైనారిటీలకి గౌరవ వేతనాలు, మౌజన్ ఇమాములకి గౌరవ వేతనాలు, మసీదు మరమ్మతులు, అవి కూడా ఒక్క బడ్జెట్లో 1 రూపాయి కేటాయించిన దాఖలాలు లేవు. నెక్స్ట్ అలాగే మనకు వచ్చేసేసి రంజాన్ తోఫా, అంటే రంజాన్లో ముస్లిం సోదరులకి మన హిందూ సోదరులకి సంక్రాంతి కానుక, ముస్లిం సోదరులకి రంజాన్ తోఫా, అంటే పేదలు ఎవరైతే ఉన్నారో వారికి సేమియా, మరి వాళ్ళకి అలాంటి కొన్ని అత్యవసరమైన నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో తోఫా ద్వారా అందించడం జరిగేది చంద్రబాబు గారు. మరి ఈ వ్యక్తి వచ్చి ఆ కానుక కూడా తీసేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే అన్ని విధాలుగా మీకు కనీసం తినే తిండిని కూడా ఒక కానుక ఒక పండగ చేసుకునే పండగను కూడా మోసపూరితంగా మోసం చేసిన వ్యక్తి ముస్లింలకి జగన్మోహన్ రెడ్డి. ముస్లిం మైనారిటీలు ఏకతాటి మీద మీకు మొత్తం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి
కూటమికి, జనసేన కూటమికి సంసిద్ధంగా ఉన్నారు. ఎటువంటి దాంట్లో మీకు ఇంకొక అనుమానం కూడా అవసరం లేదు. 100% రాష్ట్రంలో కూటమి గెలవబోతుంది. నారా లోకేష్ గారు మంగళగిరిలో బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారు. చెప్పండి, ఏంటి మంగళగిరి రాజకీయాలు ఎలా ఉన్నాయి, రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? మంగళగిరి నారా లోకేష్ గారు 50,000 పైసలకు మెజార్టీతో గెలవబోతున్నారు. ఇక్కడ అధికారం లేనప్పటికీ కూడా 29 సంక్షేమ కార్యక్రమాలు చేసి, అధికారం లేనప్పటికీ ఇక్కడ 5,350 ఓట్లతో నారా లోకేష్ గారు ఓటమి చెందిన మరుక్షణం, రెండో రోజు నుంచే ఇక్కడ ఉన్న జనాలకి ఏం అవసరం, ఏం కావాలనేది ప్రతిరోజు కూడా తెలుసుకొని పథకాలు 1/2, 1/1 చేసుకుంటూ ఇప్పటికీ 29 పథకాలు అమలు చేయడం జరిగింది. ఇది పేదలకి డైరెక్ట్గా అందేలా పథకాలు ఆయన ఒక అర్జీగా సొంత నిధులతో అర్జీ పెట్టుకుంటే పరిశీలించి అక్కడ అలా ఉన్న కమిటీల ద్వారా పంపించి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే స్త్రీశక్తి పేరుతో మహిళలకి ఎంతో ఉపయోగకరమైన మిషన్లు ఇచ్చి వాళ్ళకి ఎంతో సాయం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే గారు పోయినసారి ఎలక్షన్ ముందు 4 రూపాయలకే అన్నా క్యాంటీన్ని, రాజన్న క్యాంటీన్ అని పెట్టి భోజనాలు పెట్టారు. అక్కడ 4 రూపాయలు పెట్టారు. తర్వాత 10 రూపాయల కూరగాయలని ఎలక్షన్ ముందు పంచి జనాల్ని నమ్మించి మోసం చేసి ఎన్నికల తర్వాత అసలు ఆయన పెట్టడం కాదని కనబడలేదు సరిగ్గా. మొన్న మధ్యలో నేను రాజీనామా చేస్తానని ఒక డ్రామాలాగా క్రియేట్ చేసి మరి 2 నెలల తర్వాత నేను వచ్చానని చెప్పి మళ్ళీ వస్తున్నారు. జగన్ ఉన్న ఆయన ఆఫీస్లోనే జగన్ బ్యానర్లు చింపడం మనం చూసాం మీడియా ద్వారా. తర్వాత అక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా సహకరించట్లేదు, మంగళగిరి నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి ఎమ్మెల్యే గారు చేశారు. తర్వాత 2 నెలల తర్వాత జగన్ గారు మంచోళ్ళు అని చెప్పి వాళ్ళ ఉన్న క్యాండిడేట్ అమ్మడి తిరుగుతున్నారు. అలాంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇక్కడ జనం అయితే నమ్మే పరిస్థితి లేదు. అలాగే ఎలక్షన్ ముందు ఎన్నో ఓటుకమైన హామీలు ఇచ్చి బీసీలు ఎస్సీలు ఓట్లు దండుకొని ఇప్పుడు అందరినీ గాలి గోలేసి కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్లు ఉన్న చైర్మన్ కుర్చీలు కూడా లేకుండా కార్పొరేషన్ నిధులు ఒక నిధులు కూడా పెట్టకుండా వాళ్ళకి ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ చాలా ఇబ్బందికరమైన వాతావరణం జరుగుతుంది. మంగళగిరిలో ఈ మంగళగిరి నియోజకవర్గం అంటే ఒక చారిత్రాత్మకమైన విజయం ఇవాళ లోకేష్ విజయం కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ చాలా సార్ల నుంచి కూడా ఓడిపోవడం జరుగుతుంది. గత ఎన్నికల్లో కూడా అదే జరిగింది, కానీ ఈసారి అలా జరగదు. మంచి విజయం సాధిస్తుంది ఈసారి మటుకు. ఎందుకంటే దానికి సంబంధించి నారా లోకేష్ గారు ఓడిపోయినప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలి కమ్యూనిటీ ఎక్కువ ఉంది. ఆ కమ్యూనిటీకి సంబంధించి కూడా కొన్ని పథకాలు అమలు చేశాడు ఆయన. పద్మశాలికైతే వచ్చేటప్పటికైతే రాట్నాలు కానివ్వండి, అలానే ఆర్థిక సాయం కానివ్వండి, తోపుడు బళ్ళు కానివ్వండి, ఎవరన్నా వాటర్ ఇవ్వంటే ఎమ్మటే స్పాట్లో ఫోన్ చేసిన అరగంటలోనే ట్యాంకర్స్ ద్వారా నీళ్లు పోయటం కానీ ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా చేశాడు. ఓడిపోయినప్పటికీ కూడా మరి ప్రజల మధ్య ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేయటం జరుగుతుంది. ఇవాళ ప్రజల గుండెల్లో అద్దుకుపోయేలా కూడా ఆయన ఉన్నాడు. మంగళగిరిలో ఈసారి మటుకు లోకేష్ విజయం తథ్యం. అందులో భారీ మెజార్టీతో, మామూలు విషయం కాదండి, భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఎవరు ఎన్ని ఇది చేసుకున్నా సరే ఖచ్చితంగా మంగళగిరిలో మటుకు లోకేష్ విజయం ఖాయం. నాకు 3 కొడుకులు 3 ఇంజనీర్లు. చంద్రబాబు వచ్చినప్పుడు ఇద్దరికి మాకు ఇంజనీర్ కోర్సులో ఉద్యోగం వచ్చినాయి. వాళ్ళు ఒకరు హైదరాబాద్లో, ఒకరు చెన్నైలో చేస్తున్నారు. తర్వాత 2వ మూడో వాడు చదువు అయిపోయే లోపల ఈ జగన్ వచ్చేసాడు. వాడు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఖాళీగా పడి ఉన్నాడు, ఏదీ లేదు. అందుకని మాకు చంద్రబాబు రావాలని మేము, నాకు 4 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు పెళ్ళికి కూడా నేను వెళ్ళాను ఇక్కడి నుంచి. నా పెళ్ళి అయిన తర్వాత ఏమో ఆయన పెళ్ళి అయింది రామారావు మద్రాసులు చేస్తే. గత ఎన్నికల్లో లోకేష్ వెళ్ళిపోవాలని కారణం ఏంటంటే, వెళ్ళిపోయేది కాదు అందరూ, కాకపోతే ఇక్కడ కొంత మోసాలు జరిగినాయి, ఆ మోసాల వల్ల ఓడిపోయాడు. తర్వాత ఈ జగన్ వచ్చిన తర్వాత ఏదో చేస్తున్నాడు, అది చేస్తాడు, ఇది చేస్తున్నాడు తల్లి కొంత అందరూ అయిపోయారు. కానీ అలాంటి అభిమానులు 4 సంవత్సరాల నుంచి మేము అభిమానులుగా ఉన్నాము, మేము వాళ్ళు ఇంట్లో లేదు.
అవును, చాలా చేశాడు చంద్రబాబు. ఆయన కోసం ఇప్పుడు నేను కాళ్ళు మోకాలు నొప్పుల వల్ల లేకపోతాను. లేకపోతే నేను 20 సంవత్సరాల నుంచి ఆ పాటలు ఆయన ఎక్కడున్నా సరే ఇక్కడి నుంచి నేను మద్రాస్కి వెళ్ళాను మ్యారేజ్ నా వయసులో అట్లా అంత బాగా చేశాను. ఎంత 50,000 పైన మెజార్టీ గెలుస్తాడు. నేను చాలా ఇంకా నేను కొంతమందికి నేను నా సొంత డబ్బులతో కొంతమందికి ఇచ్చి నేను ఓటు ఏమన్నా నా మిత్రులు కొంతమంది ఉన్నారు, నేను ఆ హెల్ప్ కూడా చేస్తున్నాను అభిమానంతో, ఆయన మీద అభిమానంతో. నేను నాకు ఎన్టీ రామారావు పార్టీ పెట్టడానికి పిలవండి. నాకు 75 సంవత్సరాల వయసు 1947 నేను పుట్టాను ఆయన. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో 140 సీట్లు గ్యారంటీగా రామారావు చంద్రబాబు నాయుడుకి వస్తుంది, ఆయన సీఎం అవుతాడు. జగన్ గవర్నమెంట్లో నాకు ఏది నచ్చలేదండి. అంత దుర్మార్గం, అంత నష్టం జరిగింది. అమరావతిని నాశనం చేశాడు, బిజ్జి నాశనం చేశాడు, అన్నీ నాశనం చేశాడు. అందుకని నేను ఇట్టి పరిస్థితుల్లో మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయని, నా కుటుంబం 3 కొడుకులు 1 కూతురు, మా భార్యలు భర్తలు ఎక్కడున్నా సరే పోచు నేను తెలుగుదేశానికి గెలిపిస్తాను. నా తరపు కాకుండా వేరే ముందు కూడా గెలిపించడానికి పూర్తి చేస్తాను. ఎన్నికలు ఏమైనా బాగానే ఉన్నాయి, లోకేష్ గారు గెలుస్తారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి అన్ని సౌకర్యాలు చూస్తున్నాడు. గవర్నమెంట్ ఇంకా రాలేదుగా, మనదా మున గవర్నమెంట్ ఉందిగా. ఏం చేసింది మున గవర్నమెంట్? లోకేష్ వచ్చినాకే చేసినారు. ఒక ఎంఎస్ కోడేశ్వర తర్వాత లోకేష్ ఒక్కడే బాగా చేసినాడు మంగళగిరిలో. ఏం చేసేది? బళ్ళు ఇచ్చాడు, కుట్టు మిషన్లు ఇచ్చాడు, అన్ని సౌకర్యాలు ఇచ్చాడు అందరికీ. 30 సంవత్సరాలు ఏళ్ళ వాళ్ళు ఎవడేమి ఇచ్చాడు? మురుగన్ హనుమంతరావు ఏమి ఇచ్చాడు? కాండ కమలం ఏమి ఇచ్చింది? ఇప్పుడు మళ్ళీ రాబోయే ఏమి ఇస్తుంది? అంతే. ఏంది ఆర్కే ఇచ్చింది? ఎదవా ఒక్క ఎదవైతాడు, ఎదవలో ఫస్ట్ ఎదవాడు. ఏం అభివృద్ధి చేశాడు వాడు? గెలిపించాం కాబట్టి అనుమతిస్తున్నాం, అంతే. గెలిపించాం కాబట్టి అనుమతిస్తున్నాం. ఆయన బుద్ధిగా ఏం చేసింది సచ్చింది లేదు. పేరుకు మాత్రం ఎమ్మెల్యే రాజధాని నాశనం చేసిన వాడే ముందు మంగళగిరిలో. అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తాం, ఎక్కడ ఇల్లు కట్టుకున్నాం అని చెప్పాడుగా సొల్లు మాటలో. ఇల్లు కట్టుకున్నాక ఏం చేశాడు? కోట్లు చేశాడు, కోటి 10 చుట్టూ తిరిగాడు. అది సంగతి. లోకేష్ గారు గెలిస్తే మంగళగిరి ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది. అవి ఇప్పుడైనా చూస్తామండి, ముందు ముందు భవిష్యత్తు. ఇప్పుడు కొన్ని చాలా చేశాడు కదా మంగళగిరిలో, ఆయన చేసినట్టు అభివృద్ధి ఎవరు చేయలేదు. ఎంఎస్ కోడేశ్వరరావు చేశాడు, ఆయన రోడ్లన్నీ పోసిన ఆయనే కదా. మంగళగిరిలో మున్సిపాలిటీలో కానీ అన్ని రోడ్లు పోసిన ఆయనే కదా. ఇంతవరకు రోడ్డు పోసినాడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఏం చేసిందాడు? రాజశేఖర రెడ్డి ఏమి చేయాల, మొత్తం చేసింది చంద్రబాబు వాళ్ళే. మురుగు ఫ్యామిలీయా, మొత్తం దాచుకుంటమే. మళ్ళీ దోసుకోవచ్చు కదా, మురుగన్ హనుమంతరావు దోసుకున్నాడు, ఇప్పుడు ఈ అమ్మాయి దోసుకున్నది, వాళ్ళ అమ్మ దోసుకున్నది, ఇంకేం చేస్తారు వాళ్ళు? తెలియకుండా ఎట్లా ఉంది? అందరూ తెలుసు ఆ సంగతి, అందరూ తెలుసు ఆ సంగతి. గ్యారంటీగా గెలుస్తాడు. పోటా పోటీలో వాళ్ళు పాడేలేదు, వాళ్ళకి ఎవడు వేస్తారు? చపాతీలు వన్ సైడ్ వచ్చేస్తుంది. అది మెజార్టీ చెప్పం, మెజార్టీలు చెప్పం, గెలుపు ఖాయం. అది కొడితే మొత్తం కొట్టేస్తాం.